తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం పట్టణంలోని దేవాలయంలో అభిషేకాలు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతి గంగమ్మ గుడిలో అభిషేకం చేయించిన నాయకులు అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్టీ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, జెడ్పీటీసీ రాజ్ కుమార్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని గర్వతోపుగారు, అదేవిధంగా రాబోయే కాలంలో లోకేష్ గారు కూడా యువకుడుగా ఉన్నాడు కాబట్టి రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి అతను కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని, అదేవిధంగా ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం కూడా కావున సుభాష్ చంద్రబోస్ గారు పుట్టిన రోజు పుట్టినటువంటి వ్యక్తి లోకేష్ గారు కాబట్టి అంతటి మహోన్నత వ్యక్తిగా ఎదగాలని, ఈ రాష్ట్రాన్ని సర్వతోపరి తీసుకోవాలని పేరు పేరున వస్తాను. సందర్భంగా తిరుపతి గంగమ్మ దేవస్థానంలో జాతర అభిషేక కార్యక్రమము, అదేవిధంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది, అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ అదేవిధంగా హాస్పిటల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి గ్రామానికి కూడా లోకేష్ గారి బర్త్డే కార్యక్రమాలు, జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉందని ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఉన్నటువంటి